అందరికీ పాత్రికేయులకు బ్రిటన్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరూ కూడా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ సరదాల దసరా అంటే తెలుగు వారికి ఎంతో మక్కువ, ఎంతో ఆహ్లాదం, ఎంతో ఆనందం. ఎందుకంటే ఈ 9 రాత్రులు 9 రోజులు నయనానందకరంగా ఎన్నో సంబరాలు అలాగే ఎన్నో సంతోషాలు కలగలిపి ఒక శోభనిచ్చే అపూర్వమైన పండుగ మన దసరా. అంటే శక్తికి నిర్వచనం ఆడది, అలాగే యుక్తికి నిర్వచనం ఆడది, అలాగే భక్తుల కడుపు నింపేది, అలాగే రక్తం ధారపోసి ఒక మనిషిని కనేది ఆడది, అలాగే కొంచెం దారి తప్పి ప్రవర్తిస్తే మట్టి కనిపించే మహంకాడి కూడా ఆడది. అటువంటి మరి ఆడశక్తికి ప్రతిరూపమైన అమ్మవారు, అంటే అమ్మలనగిన అమ్మ దుర్గమ్మ, ఆవిడ ఈ యొక్క నవ రూపాల శక్తిని ప్రసాదించి అందరినీ కాపాడాలని, అందరినీ ఆవిడ చూసుకోవాలని, దేశాన్ని అభివృద్ధి పథంలో నడపాలని, అలాగే మొత్తం ఏదైతే ఈ సినిమా తీయబడిందో ఏ అంశం అయితే తీసుకుని ఈ సినిమా తీయబడిందో, అంటే మనం ఉంటాం దేవుడికి ప్రదక్షిణలు 8 సార్లు, లేకపోతే ఈ యొక్క నామాలు 8 సార్లు తో మనం పూరిస్తాం, అలాగే దుర్గామాత యొక్క స్తోత్రం కానీ నామావళి కానీ 108 సార్లు స్మరించాలంటారు. మరి నా 108వ సినిమా ఈ నవరాత్రుల్లో జరుపుకున్న ఈ నవరోజుల్లో విడుదల కావడం అది కూడా ఈ సినిమాకి మూలం, స్త్రీ శక్తి కావడం, అలాగే అమ్మవారి వాహనం పులి అంటే ఆ భగవంతుడితో మొదలై అమ్మవారితో కలిపి పలో వేడికో షేర్ అన్న అంశంతో ఈ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి నాన్నగారి దగ్గర నుంచి కూడా మనం చూసుకుంటే ఆయన ఎప్పుడు ఏ సభలో మాట్లాడినా నా తెలుగుకి ఆడపడుచులను మొదలుపెట్టేవారు, అలాగే ఎన్నో పథకాలు తీసుకొచ్చారు ఆయన మహిళల యొక్క అభ్యున్నతి కోసం, వాళ్ళ మహిళా సాధికారికత కోసం ఎన్నో, అంటే మా మహిళలకి తండ్రిలో ఆస్తి తండ్రి ఆస్తిలో సమాధానం కోసం ఇదేమి, లేకపోతే అటు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అయితేనేమి, లేకపోతే మహిళలకి స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు అయితేనేమి, ఇటువంటి ఎన్నో ఎన్నెన్నో పథకాలు తీసుకొచ్చారు. సో ఆ శక్తి ఏదైతే వాడు చూస్తున్నా మనం ఒక వంటేను ఒక వంటిని కుందేలు అన ఒక దీని నుంచి ఒక ఆవిడ చుట్టూ ఉన్న ఒక పంజరం నుంచి విభూతి కలిగించి తర్వాత ఈ డ్వాక్రా మహిళలని పెట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా మహిళా సాధికారికత కోసం వంటిని కుందేలు కాదు ఒక కుటుంబాన్ని పోషించే, అంటే ఒక ఆడదంటే ఒక కుటుంబాన్ని నిలబెట్టగలదు, అలాగే ఒక కుటుంబాన్ని కూడా ఫర్ ఎవ్రీ మ్యాన్ సక్సెస్ దేర్ ఇస్ ఎ ఉమెన్ ప్రతి